ओम श्री गुरुभ्यो नमः। ओम नमः श्री इति राजाय विवेकानंद सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारिणि। మనము ధ్యానం యొక్క ఆవశ్యకత, దాని పద్ధతి, దాని కౌశల్యాన్ని మనం పరిశీలిస్తున్నాం. మొదట మీరు ఏ పోశ్చర్లో, భంగిమలో ఎక్కువ కాలము కదలకుండా కూర్చోగలరో ఆ ఆసనాన్ని స్వీకరించాలి. పనిచేసే నాడీ ప్రవాహాలన్నీ కూడా వెన్నుముక ద్వారా కదులుతూ ఉంటాయి. దాని మీద ఏ రకమైన ఒత్తిడిని లేకుండా మనము చెయ్యాలి. మన లోపలే ఉంది ఆ ఆత్మస్వరూపంతో సింహ సదృశ్యమైన నిరంతరము పవిత్రంగా ప్రకాశవంతంగా స్వతంత్రంగా ఉండే ఆ ఆత్మ పరమాత్మ మనిషి ఏకాగ్రత ద్వారా, ధ్యానం ద్వారా సాక్షాత్కరించుకుంటారు. అప్పుడు ఈ మోహ మాయా ప్రపంచము, అంటే అజ్ఞానంతోనూ అవిద్యతోనూ కూడుకున్న ఈ జగత్తు అదృశ్యమవుతుంది. పరమాత్మ అందరిలోనూ కూడా సమానంగా ఉన్నారు. మనిషి ఎంత ఎక్కువ సాధన చేస్తే లోపల ఆ కాయిల్డ్ రూపంలో ఉన్న అవ్యక్తమైన అనంతమైన శక్తియుక్తులు బాహ్య వ్యక్తిత్వానికి వికాసం పొంది అది ఒక ఫ్లవరింగ్ ఆఫ్ ది పర్సనాలిటీ అంటారు. దాన్నే సింబాలికల్గా కుండలిని శక్తి అంటారు, కాయిల్డ్ అప్ ఎనర్జీ. దీన్ని అనేక రకములైన పరిభాషలతో లోకంలో కాకేస్తూ ఉంటారు ఒక్కొక్క సాంప్రదాయంలో. కానీ మనము ఇక్కడ చూస్తున్నది ఏంటంటే ఇన్ఫినిట్ ఎనర్జీస్ ప్రతి వ్యక్తిలోనూ కూడా అవ్యక్తంగా దాగి ఉన్నాయి. ఏ విధంగా అయితే సముద్ర గర్భంలో అనంతమైన రత్నాలు వజ్రములు దాగి ఉన్నాయో ఆ రకంగా, ఎప్పుడైతే మనం సాధన ద్వారా, ధ్యానము ద్వారా ఆ శక్తిని మనం ప్రేరేపిత చేస్తామో, ఉద్దీపన చేసుకుంటామో, అప్పుడు సాధకునికి ఒక రకమైన ఎక్స్పాన్సివ్ విజన్, ఒక వేదాంతిక్ విజన్, ఆ స్పేస్ మనస్సులోనూ హృదయంలోనూ ఏర్పడుతుంది. తద్వారా ఆత్మసాక్షాత్కారం పొందడానికి, అవగాహన చేసుకుందుకు, అనుభవించడానికి కూడా సాధ్యమవుతుంది. ఈ స్థిరమైన సుఖమైన ఆసనాన్ని పతంజలి మహర్షి, యోగశాస్త్ర ప్రవర్తకులు, అలాగే భగవద్గీతాకారులు, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణులు కూడా మనకి ఉపదేశం చేశారు. మనము మొట్టమొదట ఈ స్థిరమైన సుఖమైన ఆసనాన్ని స్వీకరించి వెన్నుపూసని ఇటునటు కదల్చకుండా, ఒత్తిడి తేకుండా దాని మీద దాన్ని రిలాక్స్డ్గా ఉంచి మనస్సుని మనము పరిశీలిస్తాం. ఆ స్థిరమైన ఆసనంలో కూర్చుని కొంతసేపు మనస్సుని పరిగెత్తనివ్వాలి, దానికి స్వేచ్ఛని ఇచ్చేయడం. కేవలము మనము కూర్చుని దాన్ని సాక్షిగా గమనిస్తూ ఉంటాం. నాలెడ్జ్ ఈజ్ పవర్, జ్ఞానమే శక్తి అన్నది నానుడి, అది వాస్తవం. మన మనస్సు ఏమి చేస్తోందో తెలుసుకునే వరకు కూడా మనము దాన్ని నియంత్రించలేము. మానసిక ఏకాగ్రతే జ్ఞాన సంపదకు ఏకైక మూలం. శాంతవదనముతో, చిరుమందహాసముతో సాధ్యమైనంతవరకు అర్ధ నిమీలిత నేత్రములతో, చిరుమందహాసముతో స్థిరమైన సుఖమైన ఆసనాన్ని స్వీకరించి సీట్, మన పెరుదులు భాగం, లోయర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ, ఒక
స్థిరంగా కూర్చునేటట్లు మనం కేర్ తీసుకుని నడుము మెడ తల ఒక వెర్టికల్ యాక్సిస్లో ఒక నిటారుగా ఉండేటట్లుగా ఉంచే అప్పుడు వెన్నుపూస సహజంగానే విశ్రాంతిలో ఉంటుంది. అంతమాత్రం చేసిన పిమ్మట మనస్సుకి స్వేచ్ఛనిచ్చి దాన్ని సాక్షిగా గమనిస్తూ ఉన్నాం. ఈ మనస్సుని పరిశీలించడం లేదా సాక్షిగా గమనించడం వలన మనస్సు యొక్క ఆలోచనలు అలజడలు ఉపశమించి అవి శాంతమవుతాయి కొంతసేపటికి. ఉదాహరణకి ఒక సరస్సు అడుగు భాగాన్ని మనం చూడలేము, దానికి కారణం ఆ జలముపై ఉన్న అలలు. సరస్సు అడుగు భాగాన్ని క్షణకాలం చూడాలన్నా ఆ పైనున్న అలలు తగ్గి నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు ఆ అవకాశం కలుగుతుంది. సరస్సు యొక్క అడుగు భాగమే నిజంగా మన పరిశీలనలో ఉన్న ఆ ఆత్మస్వరూపం. దాన్ని మనము జీవాత్మ లేక ప్రత్యేగాత్మ. ఈ సరస్సే మన చిత్తం లేక మనస్సు. ఇంకా లోతుగా తర్వాత మనం పరిశీలిద్దాము. ఆ చిత్తములో మనస్సులోని అలలే చిత్తవృత్తులు లేక ఆలోచన తరంగాలు. శాంతంగా కూర్చుని మనస్సుకి స్వేచ్ఛనిచ్చి కొంతసేపు మనము నిండుగా గాలి పీల్చి ఊపిరితిత్తుల్ని నింపండి. నెమ్మదిగా ఊపిరిని బయటకు వదలండి. అది మనస్సుని ప్రశాంతపరుస్తుంది. నిండుగా గాలి పీల్చి ఊపిరితిత్తుల్ని నింపడము, నెమ్మదిగా ఊపిరిని బయటకు వదులుతూ ఉండడం మనస్సు క్రమక్రమంగా ప్రశాంతమవుతుంది. ఈ రకంగా శ్వాసించడం ఎంత మాత్రము కూడా అపాయకరం కాదు. కొంతసేపు అలా కూర్చుని మనస్సుని పరిగెత్తనివ్వండి. మీరు కేవలము వేచి ఉండి దాన్ని సాక్షిగా గమనిస్తూ ఉండండి. మనస్సుని నియంత్రించడానికి ప్రయత్నము చేయకండి, కానీ లయబద్ధంగా శ్వాసించడాన్ని కనీసము ఒక 10 నిమిషముల సేపు కొనసాగిస్తూ ఉండండి. అప్పుడు మీ హృదయము మనస్సు ప్రశాంతమవుతాయి. భుజములు కాస్త వెనక్కి వెళ్తాయి, ఛాతీ భాగము కాస్త ముందుకు పుష్ చేయాలి. దేహమంతా కూడా రిలాక్స్డ్గా విశ్రాంతి స్థితిలో స్థిరమైన సుఖమైన ఆసనాన్ని స్వీకరించి శాంతవదనముతో చిరుమందహాసముతో అర్ధనిమీలిత నేత్రములతో శ్వాసని సాక్షిగా గమనిస్తూ కొంతసేపు ఆ విధంగా ఉండి ఈ రకంగా ప్రార్థిద్దాం. మనస్సుతోనే బాహ్యంగా కాదు, అన్ని జీవులు సంతోషంగా ఉండుగాక. సమస్త ప్రాణికోటి కూడా ప్రశాంతంగా ఉండుగాక. భావనతో మనస్సులోనే ఈ రకమైన సంకల్పాత్మకమైన ప్రార్థన. అన్ని జీవులు కూడా ఆనందముగా ఉండుగాక అని మళ్ళీ మళ్ళీ మనస్సులో హృదయపూర్వకంగా ప్రార్థనారూపమైన ఒక సంకల్పం.
మీరు ఎంతగా అలా భావన చేస్తే మీకు అంత వెల్నెస్ బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత భగవంతునిలో విశ్వాసము శ్రద్ధ ఉన్నవారు జ్ఞానము కోసము వికాసము కోసము ప్రార్థన చేయాలి. జ్ఞానోదయం కోసం ఈ విధంగా ప్రార్థన చేయండి. ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన వారెవరో ఆయన గొప్పతనం మీద, ఔన్నత్యం మీద నేను ధ్యానము చేస్తూ ఉన్నాను. వారు నా మనస్సును ఉద్దీపింపజేయుగాక. ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన వారెవరో వారు గొప్పతనం మీద నేను ధ్యానము చేస్తూ ఉన్నాను. వారు నా మనస్సును ఉద్దీపింపజేయుగాక. శ్వాస యొక్క రాకపోకలను గమనిస్తూ ఉన్నారు. ఈ విధముగా ఒక కొలతతో శ్వాస పీల్చి వదలడము దీనిలో మనము నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం. శ్వాస యొక్క అభ్యాసం, ఇది మన శరీర వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. దీన్ని మనము కొంతకాలం సాధన చేసిన తర్వాత ఓంకారము లాంటి ఒక శబ్దాన్ని, ఒక మాటను జపించే విధానంగా శ్వాస యొక్క రాకపోకలను సాక్షిగా గమనిస్తూ కొంతసేపు ఉన్న తర్వాత అలా కొంతసేపు ఈ శ్వాసతో ఓంకార జపాన్ని జోడించడం వలన మంచి జరుగుతుంది. ఈ ఓంకారాన్ని శ్వాసతో పాటు లయబద్ధంగా, పొందికగా ప్రవహించనివ్వాలి. దానివలన శరీరం మొత్తం కూడా ఒక లయబద్ధంగా ట్యూన్ అవుతున్నట్లుగా, తయారవుతున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి నిజానికి విశ్రాంతి అంటే ఏమిటో అవగాహనకు వస్తుంది. మనం సామాన్యంగా డే టు డే లైఫ్లో రెస్ట్ కావాలి, రెస్ట్ కావాలి అంటాం. రెస్ట్ గురించి ఆలోచిస్తూ రెస్ట్లెస్గా మారిపోతూ ఉంటాం. వాస్తవానికి విశ్రాంతి తీసుకోవడము అనేది మనకి నిజంగా తెలియదు. ఈ రకంగా శ్వాసని నియంత్రిస్తూ లయబద్ధంగా ఓంకారాన్ని కనుక తీసుకుని కొంతసేపు దాంతో కనుక మనం ఉండగలిగితే ఒక రకమైన విశ్రాంతి లభిస్తుంది. ఈ పరమ పవిత్రమైన ఓంకారాన్ని జపం చేయడం
మన మనస్సులోనే సత్సాంగత్యాన్ని పొందడము అన్నమాట. ముందు లోతుగా మనము గాఢంగా దేన్నైనా అధ్యయనం చేయాలి, చదవాలి. పిదప అలా దేనిని అధ్యయనం చేస్తున్నామో దాని మీద ధ్యానము చేయాలి. అప్పుడు మాత్రమే మనకి వెలుగు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా అదేవిధంగా ఈ ఓంకారంతో అనుసంధానం చేసి కొంతసేపు ఆ విధంగా రోజు 2-3 సార్లు కనుక క్రమంగా సమయాన్ని పాటిస్తూ ఆహార విహారాదులు యందు దోషము లేకుండా చూసుకుంటూ ఇంతకుముందు మనం చూసినటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులను అభ్యాసము చేస్తూ ఎంత అవకాశం ఉంటే అంత క్రమక్రమంగా స్లోగా కానీ పంక్చువల్గా సిస్టమేటిక్గా కనుక ప్రాక్టీస్ చేస్తే ఆత్మసాక్షాత్కారం అవుతుంది అని పతంజలి మహర్షి, ఆధునిక యోగశాస్త్ర ప్రవర్తకులు, నవయుగ వైతాళికులు, వేదాంతకేసరి యుగ ప్రవక్త అయిన వివేకానంద స్వామి వారు సూచిస్తూ ఉన్నారు. కొంతసేపు ఆ రకంగా ఉండి మీ హృదయంలో కొంత ఖాళీ ప్రదేశాన్ని ఊహించుకోండి. హృదయంలో కొంత ఖాళీ ప్రదేశాన్ని ఊహించుకోండి. దాని మధ్యలో ఒక జ్యోతి వెలుగుతున్నది అని భావన చేయండి. కేవలం ఇది భావన మాత్రమే. ఆ జ్యోతిని మీ ఆత్మగా భావించండి. హృదయము మధ్యలో ఖాళీ ప్రదేశము, దాని మధ్యలో ఒక జ్యోతి వెలుగుతున్నట్లుగా భావన, ఆ జ్యోతిని ఆత్మస్వరూపంగా భావన చేయడం. ఇప్పుడు ఆ జ్యోతిలో మరింత తేజోవంతమైన మరింత కాంతివంతమైన వెలుగు మరొకటి ఉన్నదని, అది మన ఆత్మకే ఆత్మ అయిన భగవంతుడని భావించండి. భావన మాత్రమే సుమా, మన హృదయంలో దాని మీద మనస్సుని ఏకాగ్రము చేసి ధ్యానము చేయండి. అంటే దాంతో కాసేపు ఉండడానికి ప్రయత్నం చేయడం. హృదయంలో ఖాళీ ప్రదేశము, దాని మధ్యలో ఒక జ్యోతి స్వరూపము, ఆ జ్యోతితో ఏకత్వ భావనగా ఆత్మభావనగా భావన చేయడము, ఆ జ్యోతిస్వరూపమైన ఆత్మకి లోపల మరింత కాంతివంతమైన మహిమాన్వితమైన అనంతమైన సూర్యుల యొక్క బంగారు తేజస్సుతో ప్రాతకాలపు సూర్యునిలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక వెలుతురుని భావన చేస్తూ ఆ ప్రకాశము భగవంతుడు పరమాత్మ అని భావన మాత్రం చేయండి. దాంతో కాసేపు ఉంటూ ధ్యానము చేయండి. ధ్యానంలో ప్రధానంగా అనేక స్థాయిలు ఉన్నాయి, 3 స్థాయిలు ఉన్నాయి: ధారణ, ధ్యానము, సమాధి. మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఈ ధ్యానంలో 3 స్థాయిలు ఉన్నాయని పరిశీలిస్తూ ఉన్నాం. మొదటి దానిని ధారణ అంటారు. దానిలో మనస్సుని ఒక వస్తువు మీద ఏకాగ్రం చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. నేను నా మనస్సుని కాంతి వెలుతురు మీద ఏకాగ్రము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు ఆ వెలుతురు తప్ప నా మనస్సులో ఏ ఇతర వస్తువు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాను.
ఈ ప్రయత్నంలో మనస్సు ఊగిసలాడుతూ ఉండొచ్చు. ఏం పర్వాలే, కొంతకాలం ఆ రకంగా అభ్యాసము చేసిన తర్వాత మనస్సు బలపడి అంత ఎక్కువగా ఇటునట్టు కదలకుండా చలించకుండా ఊగిసలాడకుండా ఉంటుందో అప్పుడు దానిని ధ్యానము అంటాం. ధారణ ధ్యానము, ఏకాగ్రమయ్యి మనస్సు తదేక భావనతో ఉంటుంది, ఏకభావనతో ఉంటుంది, దాన్ని మాత్రమే ధ్యానం. అప్పుడు మనకి దేహము యొక్క కాలము యొక్క స్పృహ ఉండదు. మూడవ స్థాయి ఇంకా ఉత్తమమైన హెచ్చైన స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిలో ఆ వెలుతురికి, జ్యోతిస్వరూపమునకు, కాంతికి, తేజస్సుకి నాకు మధ్య ఉన్న భేదము తేడా చెరిగిపోతుంది. దానినే సమాధి అంట. కొంతసేపు ఈరోజు మనం చెప్పుకున్న విషయాలని మళ్ళీ పురస్మరణ చేసుకుంటూ శాంతముగా చిరుమందహాసముతో అర్ధనిమీలిత నేత్రములతో దేహాన్నంతటినీ కూడా విశ్రాంతిగా ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరిచి శరీరాన్ని కూడా విశ్రాంతినిస్తాం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణార్పణమస్తు.